సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ రాయపూల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ బీజేపీకి చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని హరీష్ రావు చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు తదితర పథకాలతో సీఎం కేసీఆర్ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాయపూల్ మండలం ఏర్పాటైందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఆలోచించాలి. ఇంత ఆడవిల్లు పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చే దావఖాన పోతే గజ్వేల కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసింది అలేదా మీ కోడలి పిల్లకు పైసలు తీసుకుందా? ఏమన్నా లోపల కోడలికి పెట్టిండ్రు, బయట నీకు అన్నం పెట్టిండ్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, 12,000 ఇచ్చిండ్రు, ఆటో కిరాయి లేకుండా తెచ్చి ఇంటి కాడ దించిపోయిరా? మరి ఇది ఎప్పుడైనా కాంగ్రెస్ వాడు చేసిండా అక్క? బీజేపీ వాడు ఉండగా ఏమైనా జరిగిందా? కాంగ్రెస్ వాడు మాట్లాడితే ఎట్లా నమ్మాలి మా రాయపూర్లు? గత అమాయకుల మమనం